వెల్కమ్ టు TS24 న్యూస్. కాళ్లకు చెప్పులరిగేలా తిరిగిన సామాన్యులకు చుక్కలు చూపించే రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే 30 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్లు, తెల్లారేసరికి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. సామాన్యులకు చుక్కలు చూపించే రెవెన్యూ అధికారులు ఒక్క రోజులోనే అన్ని పత్రాలు ఇచ్చేశారు. వీఆర్ఓ నుంచి మొదలు కలెక్టర్ దాకా ఉత్సాహంగా పనులు చేసి పెట్టారు. పరాదినమవుతున్న వనపర్తి జిల్లా పెంబేరులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ భూమికత ఇది. లెట్స్ వాచ్ ద స్టోరీ. దాదాపు 40 ఏళ్లుగా సంత అవసరాలకు వాడుతున్న ఈ భూమి వేలాది మంది సామాన్యులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తుంది. కానీ కోట్లాది రూపాయల విలువైన ఈ భూమిపై రాజకీయ గద్దల కన్నుపట్టంతో పూజారి ద్వారా పని కానిచ్చేస్తున్నారు. గ్రామస్తులంతా ఒక్కటై పోరాడుతున్న అక్రమార్కులకు అనుకూలంగానే ఉత్తర్వులు వెలువడుతున్నాయి. మంది వ్యాపారస్తులు దీంట్లో బతుకుతున్నారు కనుక ప్రభుత్వం చర్య తీసుకొని ఈ సంత స్థలాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ మున్సిపాలిటీ కావడానికి కూడా ఈ సంతనే ముఖ్య ఆధారం. పెబ్బేరు ఇంత డెవలప్ అవడానికి ఈ సంతనే ముఖ్య ఆధారం కనుక గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ ఎండోమెంటు వేణుగోపాల స్వామి ఎండోమెంట్ ఈ భూమిని కాపాడాలని సీఎం గారిని కోరుతున్నాం. వనపర్తి జిల్లా పెంపేరులో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 30 ఎకరాలకు పైనే ఆలయ భూమిని పూజారి పేరు మీదకి బదిలీ అయిపోతున్నాయి. ఆలయ భూములను వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ జిల్లా రిజిస్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి, కానీ ఓఆర్సీ ద్వారా భూములు బదిలీ అయిపోయాయి. నగర పంచాయతీలో నడిబొడ్డులో ఉన్న పెబ్బేరు ఎండోమెంట్ దేవుని మాన్యం 392 సర్వే నెంబరు మరియు 405 సర్వే నెంబర్లో కూడా 30 ఎకరాల 19 గుంటల భూమిని అన్యగ్రంథం చేయటకు కొందరు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై వివిధ రాజకీయ నాయకులతో కలిసి అందరు కలిసి ఎండోమెంట్ స్థలాన్ని బుక్ అబ్జర్వ్ చేయటకు రంగం సిద్ధం చేసుకొని ప్రైవేట్ వారి పేరు మీద ధరణిలో వివిధ పేర్ల మీద తీసుకొని వచ్చి వారే ఓనర్స్గా వస్తూ ఇక్కడ దాన్ని చదువు చేయడానికి వివిధ పార్టీల వాళ్ళు అందరూ కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూములపై రియల్ ఎస్టేట్ల కండుపడింది. ఇక ఆ స్థలాలకి హక్కులు తమవేనంటూ ప్రైవేట్ వ్యక్తులు దందా నడిపించేశారు. ఇంకేముంది, చకచక ఆర్డర్లు పాస్ అవుతున్నాయి. రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు, తెల్లారేసరికి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. రాజులు జమీందారులు దేవుడి గుడికి భూమి కేటాయించడం ఆనవాయితీ. గుడి పేరిటనే ఆ భూములను రాసిచ్చేవాళ్ళు. ఆ భూమిపై రకరకాల రూపాల్లో వచ్చే ఆదాయంతో ఆలయ కైంకర్యాలు చేసుకోవడానికి ఇలాంటి ఆనవాయితీ ఉండేది. పెంబేరులో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన స్థలం కూడా అలాంటిదే. సంస్థాన్ సుగూర్ ఇనాం పేరుతో ఇచ్చిన ఈ భూమిపై గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం పెంబేరు సర్వే నెంబర్ 392, 405, 398, 402లో 30 ఎకరాలున్నాయి. ఇది ఇలా ఉంటే భూమిని తనకే ఇనాంగా ఇచ్చారని, గుడికి ఎలాంటి సంబంధం లేదంటూ రామలక్ష్మయ్య ఆ భూమిని తనకే చెందుతుందంటూ విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేచర్ ఆఫ్ ల్యాండ్ మాఫీ ఇనామనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తనకే ఇనాంగా సంక్రమించిందని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడి పేరు రెవెన్యూ రికార్డులోకి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. రెవెన్యూ శాఖ అధికారులు సైతం రామలక్ష్మయ్యకే వత్తాసు పలుకుతున్నారు. పెబ్బేరు పురపాలక సంఘంలోని ఈ యొక్క ఎండోమెంట్కు సంబంధించి యొక్క స్థలము సర్వే నెంబర్లు 392 మరియు 405 సర్వే నెంబర్లో గల ఈ యొక్క 30 ఎకరాల 19 గుంటల స్థలం దేవాదాయ శాఖకు సంబంధించినది. అయితే ఇక్కడ సంత దాదాపుగా 40-42 సంవత్సరాలుగా సంత జరుగుతూ ఉంది. గతంలో ఈ యొక్క పురపాలక సంఘం గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సంత ఇక్కడ నిర్వహించేవారు. అలాగే ఈ యొక్క సంత స్థలాన్ని కాజేసే ప్రయత్నం అధికారులు మరియు నాయకులు యొక్క ప్రోద్బలంతో ప్రైవేట్ వ్యక్తులకు ఈ యొక్క ఎండోమెంట్ స్థలాన్ని అన్యగ్రంథం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పెబ్బేరు సంత స్థలం ఖచ్చితంగా ఈ యొక్క ఎండోమెంట్ స్థలం పెబ్బేరు వాసులకే, వాళ్ళ యొక్క అభివృద్ధి చెందడానికి మాత్రమే ఈ సంత స్థలాన్ని వినియోగించాలి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకూడదు. దాదాపుగా ఇక్కడ ఎస్సీ బీసీ సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడ జీవనోపాధి పొందుతుంటారు. వారానికి ఒకసారి
శనివారం నాడు ఇక్కడ సంత జరుగుతూ ఉంటుంది. ఈ సంతలో ఎంతో మంది ఎన్నో రకాలుగా వ్యాపారాలు చేసి, చిరు వ్యాపారాలు చేసి బతికే ప్రయత్నం, బతుకు కోసం చాలా ఇబ్బందులు పడతా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చాలా మంది కూడా ఈ యొక్క సంత స్థలాన్ని మరియు ఈ యొక్క ఎండోమెంట్ స్థలాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ సంత స్థలాన్ని కాపాడి వెబ్బేరు పురపాలక సంఘానికి అప్పచెప్పి ఈ యొక్క పట్టణాభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం. నా పేరు గోనెల బాలస్వామి. వెబ్బేరు వేణుగోపాల స్వామి గుడి దేవాలయ సంబంధించిన భూమి సంరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతము వెబ్బేరులోని సర్వే నంబర్లు 395లో 19 ఎకరాలు ఒక్క గుంట, 405లో 19 ఎకరాల 17 గుంటలు, టోటల్గా 30 ఎకరాల 19 గుంటల భూమి. ఇది శ్రీ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించింది. ఈ భూమికి 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకుల అండదండలతో రియల్టర్లు ఇక్కడ ప్లాట్లు వేసి విక్రయించుకొని లాభాలు ఆర్జించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమిలో 40 సంవత్సరాల నుంచి సంత జరపబడుతుంది. ఈ సంత ద్వారా దాదాపుగా 1000 కుటుంబాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడక వచ్చి జీవనోపాధి పొందుతున్నారు. ఇటు భూమి నందు 40 సంవత్సరాల నుంచి సంత జరుగుతుంది కనుక ఈ భూమిని వేణుగోపాల స్వామి గుడికే చెందాలని, ఇది వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన భూమి అని మేము చెప్పబడుతున్నాం. ఇటు భూమిలో 40 సంవత్సరాల నుంచి సంత జరుగుతుంది. ఇది పెద్ద సంత. తెలంగాణలోనే 3.5 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తున్న సంత. ఈ సంత ద్వారా 2000 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు కనుక దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలకు, దేవాదాయ శాఖ మంత్రి వారిలకు తెలియజేయడమేమనగా, ఈ స్థలము వేణుగోపాల స్వామి గుడిదే కనుక ఈ స్థలం వేణుగోపాల స్వామి గుడికే చెందాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.